Priya. మీరెలా లోపలికి వచ్చారు ప్రభు? నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియా, వాడు నా దాసుడు, నన్ను ఎలాగా ఆపుతాడు? నేను తనని వాకిట్లో నిలబెట్టే కదా వచ్చాను. తన మాటని మీరు జవదాటి ఉండకూడదు. నేను నీ భర్తని కదా, నన్నెందుకు నువ్వు ఆపాలనుకుంటున్నావు? నంది చేసే పని అస్సలు బాలేదు, కాని తన మాత్రం ఏం చేస్తాడు? నా భర్తకి విశ్వాసపాత్రుడు, అందమైన స్వామికి ఎదురు చెప్పనే కూడదు. అలా అని ఆపలేం కూడా. నాకెలాంటి కుమారుడు కావాలంటే మంచి బుద్ధిమంతుడై ఉండి నా ఆజ్ఞని పాటిస్తూ ఉండాలి. अद्भुत संकल्प ये मन में माँ गौरी छूट गई जतन में అమ్మా. పుత్ర గణేష్. ఏంటమ్మా? ఇలా చూడు నాయనా, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. నువ్వు ద్వారబంధం దగ్గరే కాపలాకాయు, ఎవ్వర్నీ లోపలి కొదలకు. అలాగే అమ్మా. నేనెవరినీ లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతంగా వెళ్ళి స్నానం చేయండి. ఆగండి, నన్ను క్షమించండి, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ చిన్నబ్బాయి, ఎందుకు నా మార్గాన్ని అడ్డుపడుతున్నావు? నేను గౌరీపుత్రుడు గణేషుణ్ణి. నా తల్లి చెప్పిన మాటను పాటిస్తున్నాను. ఆమె స్నానం చేసేంత వరకు లోపలికి ఎవరినీ వదలకూడదని ఆమె ఆజ్ఞ. గౌరీపుత్రుడువా? అంటే ఈ ఆజ్ఞ నాకు కాదు, నేను గౌరీదేవికి భర్తని. నా మార్గానికి అడ్డుతప్పుకో బాలక. వదలను. అమ్మ స్నానం చేసేంత వరకు నేను ఎవరినీ లోపలికి వదలను. అడ్డుతప్పుకోమంటున్నానా? దారికి అడ్డు తొలగు. అది కుదరదు. చూడు, నా కోపానికి బలి అవ్వద్దు, చెప్పిన మాట విను, దారి వదులు. ఏది ఏవైనా సరే, అటున్న సూర్యుడి తిరిగినా సరే, అటున్న సూర్యుడి వచ్చినా సరే, అమ్మ మాట మాత్రం నేను జవదాటను. మూర్ఖ బాలక. శాంతి, శాంతి ప్రభు. ఓ అనర్థము, ఘోరమైన అనర్థం. శంకరుడునే అడ్డుపడుతున్నాడా అతను? ఇక్కడ ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఆగు బాలక. గణేష్, నువ్వు ఆయన్ని అడ్డుకోకూడదు. మొండితనంగా ఏం చేయట్లేదు, నాన్నగారే చేస్తున్నారు. తండ్రి ఆజ్ఞకు లోబడి ఉండాలి, అడ్డు జరుగు. నాన్నగారి మాట వింటే మరి అమ్మ మాట ఎప్పుడు వింటాను? అమ్మ మాటని నేను ఎప్పుడు జవదాటను. అలా మాట్లాడొద్దు, తండ్రి గారి కోపానికి నువ్వు బలి కావద్దు. అందరికంటే ప్రథమ స్థానం అమ్మకే, నేను ఎవరిని లోపలికి వదలను.
ఏదో ఒక యుక్తితో దీన్ని అడ్డుకోవాలి, లేదా భగవాన్ శంకరుడు కోపడతాడు, అనర్థం జరుగుద్ది. చూడు బాలక, నా మాట విన్నావంటే నీకు కానుకలిస్తా. నాకు కానుకలేమీ వద్దు. చిన్నపిల్లాన్ని అయితే మాత్రం నన్ను ఇలా మోసం చేయొచ్చా? నువ్వు ఇలా మాట్లాడొద్దు బాలక, అడ్డు జరుగు జరుగు. నన్ను భయపెడుతున్నారా? కానీ నేను భయపడనే. ఇలా చేస్తే మనం యుద్ధం చేయాల్సిందే. చేయి, నా దండం కావాలి. స్వామి, నా బిడ్డని వధించారా? నాయనా గణేష్, ఎంత పని చేశారు స్వామి! కోపంలో మీ బిడ్డనే చంపుకుంటారా? మీరందరూ దేవతలా? ఇక్కడ జరిగేదంతా వేడుక చూస్తున్నారా? ఈ పసిబాలును చూస్తే మీకు జాలి కలగలేదా? నాకిప్పుడే నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో నాకు కావాలి. మీరు తప్పకుండా తనని బ్రతికించే తీరాలి, లేదంటే నేనే నా ప్రాణాన్ని ఇప్పుడు వదిలేస్తాను. అది అస్సలు సాధ్యం కాదు. నా త్రిశూలం ద్వారా శిరస్సు వేరైంది, అది మళ్ళీ కలపడం కుదరదు. ఇప్పుడు ఒక ఉపాయం ఉంది. దక్షిణాన పడుకున్న ఒక ఏనుగు తలని నరికి బాలకుడికి తీసుకొచ్చి పెట్టాలి, అంతే. చెల్లెండి, అలాంటి అబ్బాయిని ఒక అబ్బాయిని తీసుకురండి. ఆ అబ్బాయి ఉత్తరం భాగంలో పడుకోనుండాలి, వాళ్ళ అమ్మ అక్కడ ఉండకూడదు. అర్థమైందా? అలాగే ప్రభు. త్వరగా రండి, లేకపోతే ప్రాణానికే ముప్పు. మూర్ఖులరా, ఏంటిది? ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారం మాకు దొరికిన తల ఇదొక్కటే ప్రభు, అదే తీసుకొచ్చాం మేము. ఏంటి ఈ తల? ఆలోచించడానికి ఇది సమయం కాదు. ఈ తల పెట్టకపోతే బాల గణేశుడు బతకడు. ప్రాణాలతో లేచిరా. నేను ఈ బిడ్డకి మంచి వరాన్ని ఇవ్వబోతున్నాను. ప్రపంచంలోని యుగ యుగాలు ప్రజలు వీడికి పూజలు చేస్తూనే ఉంటారు. నేను తనకి ఒక వరం ఇస్తాను. ప్రజలు ఎలాంటి శుభకార్యం చేసినా సరే ముందుగా మన బాల గణేశుణ్ణే పూజిస్తారు. ఈ బాలునికి విద్యాబుద్ధులు ప్రాప్తించాయి. ప్రతి గృహంలోనూ మొదటి పూజ అందుకుంటాడు. ఇతనికి నైవేద్యం ఉండ్రాళ్ళు కుడుములు.
మన పుత్రుడు బలశాలిగాను బుద్ధిశాలిగాను ఉంటాడు. నా సేనతో వాడు సేనాధిపతిగా ఉంటాడు. వాడా, అన్ని కుడుములు నువ్వే తినేయకూడదు. నాకు తెలుసమ్మా, నువ్వు కోపంగా లేవని. ఎందుకంటే నేను కడుపు నిండా తింటేనే కదా నీకు సంతోషం. వీడికి రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతోంది. ఏమైంది వీళ్ళకి? మూతి ముడుచుకుని కూర్చున్నారు. ఏమైంది మిత్రులారా, విచారంగా కూర్చున్నారే? ప్రభు, మేము ఎప్పుడు ఆడే ఆట ఆడి ఆడి అలిసిపోయాం. ఏదైనా కొత్త ఆట ఆడాలనిపిస్తోంది. ఏదైనా ఆట చెప్పండి ప్రభు. సమస్య పెద్దదే. కొత్త ఆట కనిపెట్టేశాను. మీరు చుట్టుపక్కల ఉన్న పువ్వులన్నీ త్వరగా ఏరి తీసుకురండి. ప్రభు, ఇదేంటి ప్రభు? ఇది ఒక ఆట. బాలశ్రీ కృష్ణుడు ఇలాంటి ఆట ఎప్పుడు ఆడుతూ ఉంటాడు. మనం ఈరోజు ఆడదాం. నేను దీన్ని విసిరితే మీరు దాన్ని పట్టుకుంటారంట. ఎవరు దీన్ని పట్టుకుంటారో వాళ్ళు తిరిగి విసిరాలి. మీకు అర్థమైందా? ఇదిగో బంతి గాల్లోకి ఎగిరింది. ఆహా ప్రభు, ఈ ఆట చాలా బాగుంది. అద్భుతం. ఇప్పుడు చూస్తాను బంతి సిరితే ఎవరు తెస్తారని. అవునగ్గం, బంతి చాలా పెద్దదైంది. ప్రభు, ఈ రాయికి ఎవరైనా ఎదురుగా వస్తే మీద పడి చనిపోతారు కూడా. నేను చేసింది పెద్ద అపరాధం. నేను ఇలా చేసుండకూడదు. సరే, మన వల్ల అయ్యింది, చేద్దాం. ప్రభు, అటు చూడండి మునివర్యులు. మీ దర్శనం అవ్వడం నా భాగ్యం అయ్యా. ఋషివర్య, చనిపోతారని తెలుసు కూడా మీరు ఎందుకు అడ్డుగా నించున్నారు? నేను పాపిని ప్రభు. నేను చేసినవన్నీ తప్పులు. నేను విషయం ఏంటో వివరంగా తెలుసుకోవాలి. ప్రభు, భగవాన్ శివుని పూజ కోసం నాకు బంగారము వెండి అవసరమైంది. దానికోసం నేను రాజా అమాయి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేను మీ అవసరాలన్నీ తీరుస్తాను ఋషి, కానీ మీ శివుడి కోసం కాదు, నాకు పూజ చెయ్యాలి. మీరు, నేను మీ దేవుడిగా మారాలి. క్షమించండి రాజుగారు, నేను మీకు అలాగా పూజలు చెయ్యలేను. అయితే బయటికి పోండి. నేను మీకోసం శివుడి కోసము నా వెండిని బంగారాన్ని ఇవ్వలేను. మరి ఇప్పుడు నేను ఎలాగ నా శివుడి కోసం పూజలు చేసుకోవడం? నాకిప్పుడు ఏమీ అర్థం అవ్వట్లేదే. మహాదేవుణ్ణి అవమానపరిస్తే చూస్తూ ఊరుకోం. శాంతించనంది, తను అహంకారంతో మిడిసి పడుతున్నాడు. అంతేగాని పాపమేం చేయలేదు. అందువల్ల తన అహంకారాన్ని అణచివేయాలి, అంతే. మీరు చింతించకండి మునివర్య, అక్కడ పూజ జరుగుతుంది. అది అమేరాజు మూలంగా. అగ్గం, నువ్వు గెలిచావు. కాళియా అనే నాగేంద్రుణ్ణి కృష్ణ భగవానుడు బాలుతో ఆడుతూనే తన అహంకారాన్ని అణచివేశాడట. ఇప్పుడు మనం అలాగే చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం ప్రభు? ఇలాగే చెయ్యాలి. మహామంత్రి, ఈరోజు భిక్ష కోసం భిక్షగాళ్ళు రాలేదా? మీరు మహాత్ములు రాజా, మీరు భిక్ష వేస్తానని గాని వీళ్ళొచ్చి మీ ముందు నించున్నారు. చెప్పు రిషి, మీకేం కావాలి? రిషి మునులకు ముందు స్వాగతం చెప్పాలి రాజా. నువ్వు భిక్ష గురించి మాట్లాడుతున్నావేంటి? అనవసరంగా మాటలు మాట్లాడొద్దు రిషి, నీకేం కావాలో చెప్పు.
నిన్ను నువ్వే దేవుడని అనుకుంటున్నావంట, నిన్నే పూజించాలంట. సరిగ్గానే చెప్పావు. నేను నీకు పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాను రాజా, కానీ ఒక షరతు. ఏంటా షరతు? అది ఏంటంటే, నా వెంట్రుకకి సరిపడా ఒక బంగారాన్ని నువ్వు ఇవ్వాలి. ఆ తర్వాత మా అందరికి నువ్వు భోజనం పెట్టాలి. సరేనా? ఒప్పుకుంటున్నావా? ఓ ఋషి, నువ్వు అడిగిందంతా నేను ఇవ్వలేనని నువ్వు అనుకుంటున్నావా? ఏంటి చెప్పు. మహామంత్రి, వాళ్ళు అడిగిన రెండు షరతులని పూర్తి చేయండి. ఇంకా ఆలోచిస్తారండి మహామంత్రి, వెళ్ళి వెంట్రుక తూకానికి బంగారాన్ని వెయ్యండి. సరే మహారాజా. మీకు ఉండ్రాలు చేయడం రాదా? అలాగే మహారాజా. వెళ్ళి ఆ ఉండ్రాలు తీసుకురండి. అలాగే మహర్షి. నాకు రుచికరమైన లడ్డూలు తీసుకురండి. నాకు ఉండ్రాళ్ళు, గుగ్గిళ్ళు కావాలి. నాకు ఇతనికి బోలెడు ఆహార పదార్థాలు, బంగాళదుంప వేపుడు, హల్వా. నాకు వీళ్ళు అడిగినవన్నీ తీసుకురండి. అలాగే మునివర్యులు. ఎక్కువగా తింటే కడుపు ఉబ్బిపోతుంది నందిర్షి. నీ కడుపు కకావికమైతే చెప్పు, వైద్యుణ్ణి పిలిపిద్దాం. ఇప్పుడు పెద్ద తరాసు తీసుకురండి. అసలు వీళ్ళెవరూ అర్థం కావడం లేదే, అన్నీ తినేస్తున్నారు. ఈరోజు ఇరుక్కుపోయాను అనుకుంటా. ఏంటి రాజా, నువ్వు ఆ వెంట్రుకకి సరిపడా బంగారాన్ని తుయ్యలేకపోతున్నావా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? మంత్రి, అన్నిటినీ తీసుకురా. చెప్తాం మహారాజా. అరే పిల్లలారా, త్వరగా త్వరగా తినండి, భోజనం అంతా అయిపోయిందిగా. ప్రభు, ఇతని ఒక్క తల వెంట్రుక ఎన్ని వేసినా తోగడం లేదు. ఎందుకు సరిపోదు మంత్రివర్య? ఒక ఆలోచన ఉంది. మహారాజా వారి భార్య మెళ్ళో హారం ఉంది కదా, అది తీసుకురండి. ఏంటి ఋషి, ఏమంటావు? మన పని మనం చూస్తున్నాం, అతని పని అతను చూస్తున్నాడు. మహామంత్రి, మీరెందుకు నన్ను పిలిచారు మహారాజా? రాణి, నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. కానీ దానికి దీనికి ఇప్పుడు సమయం కాదు. ఆ బంగారు నగలు తీసివ్వు. అందరికీ కడుపు నిండిపోయిందనుకుంటాను, అందుకే తేన్పొస్తున్నట్టుంది. అరే బిడ్డా, నాకింకా ఆకలిగా ఉంది. అరే భగవంతుడా, ఇప్పుడు నేను భోజనానికి ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు, మన దగ్గర ఇంకా చిల్లి గవ్వ కూడా లేదే, త్రాసు తూకం ఎలా సరిపోతుంది? మహారాజా, మరొక సమస్య మహారాజా. మన కోటలో ఉన్న ఆహారాన్నంతా ఆ మహర్షులు తినేశారు, కానీ ఆకలి తీరలేదట, ఇంకా కావాలంటున్నారు. ప్రభు, నాకేమో ప్రజల వద్ద నుంచి ధనము ధాన్యము అడగాలనిపిస్తుంది. ఇది ప్రజలకు చేసే అన్యాయం అవుతుంది మహామంత్రి. ఇది అన్యాయం కాదు ప్రభు, ఇది రాజుకి ప్రజలు చేయవలసిన బాధ్యత. వీళ్ల వద్ద మీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలకే ఉంది. అలాగే మహామంత్రి, వసూలు చెయ్యండి. చిత్తం మహారాజా. నా ధనమంతా పోయింది, ఇంకా వెంట్రుకకి సమానం అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా జరగడానికి వీల్లేదు రాజా. ఈ సాధువులకి నిజంగానే దైవశక్తి ఉంది, వాళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఏ అనర్థం జరగక ముందే వాళ్ళని మన్నింపు అడగండి. ఇంకా ఏంటి నిలబడ్డావు పుత్ర, ఎల్లి భోజనం తీసుకురా, మాకు ఆకలేస్తుంది కదా. క్షమించాలి మహర్షి, ఊర్లో ఉన్న అందరి దగ్గర భోజనం అయిపోయింది. ఏంటి రాజా, భక్తులకి నువ్వు భోజనం కూడా పెట్టలేవా? అసలు ఏం మనిషివయ్యా నువ్వు? క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు. మీ శక్తి తెలియకుండా మీ దగ్గర నేను మాట్లాడకూడనవన్నీ మాట్లాడాను, నన్ను క్షమించండి ప్రభు. ఏమంటారు ఋషులారా? ప్రభు,
ఏం చెప్తున్నాడంటే మీ ఇష్ట ప్రకారం చేయమంటున్నాడు. మీ దర్శనానికి మేము ధన్యులైనాం ప్రభు. రాజా, అహంకారాన్ని తప్పుతోవని ముందు నీ మనసులో నుంచి తీసిపారే. అప్పుడే నీ చుట్టూ మంచి మనుషులు ఏర్పడతారు, నీకు మంచి జరుగుతుంది. నన్ను క్షమించండి ప్రభు, నేను ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్మునంతా తిరిగి నేను ఇచ్చేస్తాను. ఋషులు మునులను వారినే నేను పూజిస్తాను, వారి పూజకు కావలసింది ఇస్తాను. గణేష, జీవించడానికి భోజనం అవసరం. మొత్తం భోజనం మీరే తినేశారుగా, అందువల్ల ఇలాంటి నిందలు నా మీద వేయడం ఏమైనా బాగుందా? నేనే తప్పు చేయలేదు. మహారాజా, మహారాజా, ఒక వింత జరిగింది. ఊర్లో అందరికి నిత్యావసరాలు సమకూరాయి. అమ్మా, ఇంతకీ తనెవరు? తినా తినో ఇవ్వను గణేష, చాలా దూరంలో ఉన్న గ్రామం నుంచి వచ్చాడు, ఇకపై మనతోనే ఉంటాడు. నువ్వు వెళ్ళి వంట పూర్తి చేయి, నేను త్వరగా వచ్చేస్తాను. ప్రభు, ఇవిగోండి లడ్డూలు, నేను మీకోసమే ప్రత్యేకంగా తయారు చేశాను. ప్రభు, మీరు విశ్రాంతి తీసుకోండి. ప్రభు, నీరు. ఎవరు నువ్వు? నా పేరు శ్రవణ్, బాలగణేశుడికి భక్తుణ్ణి. బాలగణేశుడికి భక్తుణ్ణి నేనే, ఎవరో చెప్పు నువ్వు. నేనే భక్తుణ్ణి. నిజమైన భక్తులు ఎవరనేది ఎవరు నిర్ణయిస్తారు? ప్రభు, మీరు మాకు ఒక పరీక్ష పెట్టి చూడండి, తర్వాత మీకే తెలిసిపోతుంది మీ భక్తుడు ఎవరో ఏంటో అని, నేనో లేక మూషిక అని. మూషిక, సిద్ధంగా ఉన్నావా? ప్రభు, మీరు ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నంత వరకు నాకెలాంటి భయమూ లేదు, నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నేను మీ ఇద్దరికి విచిత్రమైన 5 పరీక్షలు పెడతాను. ఎవరు ఎక్కువ పరీక్షల్లో నెగ్గుతారో వాళ్లే నిజమైన భక్తులు. అయినా పరీక్ష చేసే సమయంలో మోసము దగాలు చేయకూడదు. వక్రతుండ మహాకాయ. ఏ శుభకరమైన మొదలయ్యేటప్పుడు గణేశుడికి పూజ చేయడం మంచి పద్ధతి. నేను అలా చేయకుండానే పోటీ మొదలు పెట్టాను. అరెచ్చా, నేనెందుకు ఇంత పెద్ద తప్పు చేశాను? భగవంతుడా, మా కష్టాలన్నిటినీ తీర్చేయండి. బాల గణేష్కి జై. నేనే నిజమైన భక్తుణ్ణని నిరూపిస్తాను మూషిక. నిరూపించడానికి నేను ఏమైనా చేస్తాను. ప్రభు, నువ్వు పరిగెట్టకుండా తింటూ కూర్చున్నావని శ్రావణులు చెప్పారు, చూసావా? నువ్వు ఓడిపోయావు కదా. మూషిక, నువ్వు ఇలాగే ప్రవర్తించావనుకో తను నిన్ను ఓడించేస్తాడు. తర్వాత శ్రవణే నిజమైన భక్తుడు అవుతాడు. ఆలోచించుకో, వెళ్ళు, నువ్వు 2వ పరీక్షకి సిద్ధంగా ఉండు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రభు,
ఈ శ్రవణుడే నిజమైన భక్తుడని మీరు నమ్మండి. ఎందుకంటే మన మూషికి వల్ల ఈ పని జరగదు. నేను ఎన్నోసార్లు చెప్పాను నీ వల్ల ఈ పని కాదని, అయినా నా మాట వినలేదు. చూశారా తలదించుకు ఎలాగో ఉన్నాడో? విచారించుకు మూషక. మూషక, శ్రవణికి ఇప్పుడు రెండు పరీక్షలు మేము పెట్టాము. బాగా వినండి, ఇప్పుడు మీ ఎదురుగా ఏం వచ్చినా తప్పకుండా తినే తీరాలి. కానీ మీ కళ్ళు మూసుకునే సుమా. ఏంటి? ఈ పరీక్షకి నువ్వు సిద్ధంగా లేనంటే ఓడిపోయానని ఒప్పుకో శ్రవణ్. లేదు లేదు ప్రభు, నేను మీ నిజమైన భక్తుడిని ప్రభు. ఎప్పుడు మీ ధ్యాసలోనే ఉంటాను. అగ్గా బగ్గం, వెళ్ళి వాళ్ళిద్దరి కళ్ళు కట్టండి. అరే ఏమైంది, మీరిద్దరూ అలసిపోయారా? ఈ భోజన పోటు అప్పుడే అవ్వలేదు, ఇంకా ఉంది. అయ్యో కారం కారం మంట మంటతోంది, కారం కారం మంట. నాకెందుకో అనుమానంగా ఉందే, ఒకవేళ నాకిచ్చిన మిరపకాయల్లోనే కారం ఉందో. ఎదుకైనా మంచిది, ఒకసారి చూద్దాం. ఆహా మూషక, ఈసారి తమరు చేయించారు. ఏంటి, ఆశ్రమాన్ని ఆక్రమిస్తున్నారా? నంది బృంగి పదండి, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి తీరాలి. ప్రభు, నేను కూడా మీతో పాటు వస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను ప్రభు. మూషిక శ్రవణ్, మీ ఆఖరి పరీక్ష ప్రారంభించే సమయం వచ్చింది. ఈ పోటీలో గెలిచిన వాళ్లే నా నిజమైన భక్తుడు. మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను ప్రభు. గురువర్యా లోపలికి పదండి, వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం. ప్రభు, వీడిని కొట్టేదానికి నేను ఒక్కడే చాలు కదా, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. వద్దు ప్రభు, ఇతన్ని నేనే ఓడిస్తాను. బాల్ గణేష్, నువ్వు నీ మనుషులు నన్ను అసలు ఇక్కడ ఏమీ చెయ్యలేరు, అది అసంభవం. బాల్ గణేష్, అది నీకు అర్థమయ్యిందా? నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఏంటి ఏమైంది? నా భక్తులు మనసారా ఏ కోరికైతే నన్ను కోరుతారో వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తాను, కానీ అందులో నిజాయితీ ఉండాలి. మీరు నిజాయితీతో అడిగారు కదా, మీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. మీరేమీ నన్ను చెయ్యలేరు. ఆపండి ఆపండి, నన్ను కొట్టొద్దు, ఆపండి. వీళ్ళని మీరు నాశనం చెయ్యండి. సిద్ధంగా ఉన్నారా? Yeah.
ఎక్కడికి పారిపోతున్నావు? ఓ బాల్ గణేష్, నన్నేమీ చెయ్యొద్దు, నేను మళ్ళీ రాను. నాను రాను. అరే పారిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. ముషిక, నీకేం కాలేదుగా? ప్రభో, మీరున్నంత వరకు నాలాంటి నిజమైన భక్తుడికి ఏమీ కాదు ప్రభు. అలా అయితే మరింకా కిందన ఎందుకు అలా పడుకునే ఉన్నావు? మరి అమ్మ తయారు చేసిన లడ్డూ తినాలిగా, పద. ప్రభు నన్ను క్షమించండి, నేను మూషికతో పోటీ పడాలన్న తప్పుడు ఆలోచనలో ఉన్నాను, అందుకనే అలా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. నీకు నీ తప్పేంటో తెలుసుకున్నావుగా శ్రవణ్, అదే నాకు చాలా సంతోషం. నిజమైన భక్తుడు ఎప్పుడూ తన ప్రభువుని పూర్తిగా నమ్ముతాడు. తన స్వార్థం కోసం కాకుండా తన ప్రభువు కోసం కష్టపడ్డాడు, అందుకే మూషికుడు గెలిచాడు. నా మిత్రమా, నువ్వు నిజమైన భక్తుడు అని నిరూపించుకోవడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నావు. ఎవరి మనసులో అయితే భక్త గణేశుడు ఉంటారో వాళ్ళు ఎప్పుడు నాకు మిత్రులతో సమానం. నువ్విప్పుడు నా మిత్రుడివే రా మిత్రమా, రా, వచ్చి చేతులు కలుపు.